గత కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ఎదుటివారిని తిట్టడానికి మాట్లాడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. ఇంతకీ మీ పాదయాత్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పాలని ప్రయత్నించారు. 2014 నుండి 2019 సంవత్సరం వరకు అధికారంలో ఉన్న మీరు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. లోకేష్ పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే విద్యా దీవెన బస్తీ దీవెన ఆపేస్తారని పేద ప్రజలు భయపడుతున్నారు. పేద ప్రజలు బాగుపడడం చూసి బొరవలేకపోతున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినప్పటి నుండి అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రధానంగా జిల్లాలోని తంబెళ్లపల్లి వెనుకబడిన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారు. పాదయాత్రలో భయపడుతూ అర్థం కాని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. गत कोई रोजलगा चित्तूर जिल्लालो जरुतुना लोकेश पादयात्र अंदर मीडिया मित्रुलु गमनिस्तुन्नारु. ई यात्रलो माकु अर्थमैंदि एंटंटे ई यात्र प्रधानंगा ఎదుటి వారిని తిట్టడానికే పెట్టిన యాత్రలాగుంది. ప్రజలకు మీరు ఏం మెయిల్ చేస్తారో చెప్పకుండా అనరాని మాట్లాడుతూ చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఎవరంటే అది ఏదంటే అది మాట్లాడుతూ గోరాతి గోరంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు ఈ పాదయాత్రలో చూస్తా ఉన్నాము. ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. ఈ రోజు లోకేష్ ని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 2014లో మీ మానిఫెస్టో మీరు అన్ని చోట్ల కూడా డిలీట్ చేశారు, కావాలంటే ఒక కాపీ పంపిస్తాము. 2014 మానిఫెస్టోలో మీరు చెప్పింది ఏమిటి?